పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఈ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది ఇప్పటివరకు అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు పలు వార్డులలో కూడా నామినేషన్లు వేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అచ్చెన్నాయుడు వికృత చేష్టలతో రౌడీజంతో గూండాయిజంతో మాకు ఎస్సీసీ ఉన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మా మనిషి మేము ఇష్టానుసారంగా మేము చేస్తాం ఎవడైనా అడ్డొస్తే చంపేస్తాం ఎవడైనా నామినేషన్ వేస్తే వాడు అంత చూస్తాం మా ప్రభుత్వం వస్తే మేము ఎవర్ని విడిచిపెట్టాం అని అదిరించడం బెదిరింపులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది నామినేషన్ వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది నామినేషన్ వేయడానికి వెళ్తే నీ అంత చూస్తానని బెదిరించే హక్కు నీకు ఎవడు ఇచ్చాడు ఇది కరెక్ట్ కాదని నేను ఎలక్షన్ కమిషన్ అచ్చెన్నాయుడు తాలూకు చర్యలపైన వెంటనే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను గత రాత్రి కింజరాప అప్పన్న అనేటటువంటి ఒక అభ్యర్థి నిమ్మాండ్ నుంచి నామినేషన్ వేయడానికి నామినేషన్ పత్రాలు రెడీ చేసుకున్నట్టే ఆ అభ్యర్థిని నువ్వు నామినేషన్ వేస్తే నీకు ఈ రోజే చంపేయడం ఖాయం తప్పితే ఎన్నికలు పూర్తైన తర్వాత అయినా సరే నిన్ను విడిచిపెట్టం చంపేస్తాం ఏంటిది ఏంటి అరాచకం ఈ రోజు అప్పన్న నామినేషన్ వేయడానికి భయపడుతూ నేనే నామినేషన్ వేస్తే నా భార్య నా తమ్ముడు నా అత్త నా తల్లి విషం తాగి చనిపోతాం అంటున్నారు సార్ ఏం చేయమంటారని బాధపడుతున్నాడు ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నటువంటి వ్యక్తికి ఈ రకంగా అరాచక శక్తులుగా మారి ఇలా హింసించొచ్చా ఇది దీనిపైన నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది పోలీసులకు కూడా ఇవ్వటం జరిగింది ఆ పత్రాలు కూడా మీకు ఇప్పుడే నేను పంపిస్తాను ఏ బూతుల్లో అచ్చెన్నాయుడు అరాచక శక్తులతో ప్రవర్తిస్తున్నాడో దౌర్జన్యం చేస్తున్నాడో ఎక్కడెక్కడైతే హింసాకాండ ప్రజలు చేస్తున్నాడో నిమ్మాడలో నామినేషన్స్ కి ఎలా అయితే అడ్డుకుంటున్నాడు ఇప్పుడు నేను నిమ్మాడ బయలుదేరుతున్నాను ఏ అభ్యర్థికి అయితే నిమ్మాడలో వ్యతిరేకించాలి కొట్టాలి చంపాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పొలాల మీదకి ఇప్పటికే వెళ్ళి దాడులు చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఆ అభ్యర్థిని పట్టుకుని నేను ఇప్పుడు నిమ్మాడ బయలుదేరుతున్నాను ఈ సందర్భంగా నేను దగ్గరుండి ఆ అభ్యర్థికి ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేయించడానికి సిద్ధపడుతున్నాను ఒకవేళ ఆ అభ్యర్థికి రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదం జరిగినా ఇప్పటికే అచ్చెన్నాయుడు కింజరాప హరిప్రసాద్ కింజరాప అచ్చెన్నాయుడు అడ్వకేట్ మరొకడున్నాడు అలాగే సిమ్మ పాపారావు అలాగే హరిప్రసాద్ కింజరాప హరిప్రసాద్ కొడుకు సురేష్ వీళ్ళందరూ కలిసి రౌడీజం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కింజరాప అప్పన్నకి రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఐదుగురు ప్రధాన కారకులు అవుతారు అచ్చెన్నాయుడు ప్రధాన ముద్దాయి అవుతాడు నందినే నువ్వు గుడి ఆవరణ నుంచి తీసుకెళ్లి బయట పెట్టి అపహాస్యం చేసినటువంటి నువ్వు ఇంతవరకు రాజకీయాల్లో ఇప్పటికే 3 హత్యలు చేసినటువంటి నువ్వు కింజరాప అప్పన్ను కూడా చంపేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాలు కూడా చట్టాలు కూడా చూస్తూ ఊరుకోవని నీకు హెచ్చరిస్తున్నాను నీ ఆలోచనలు మానుకోవాలని చేస్తున్నాను దమ్ముంటే కింజరాప అప్పన్న నామినేషన్ వేస్తాడు పోటీ చేయండి ఎవరైనా గెలవచ్చు గెలుపు ఎవరికైనా రావచ్చు అంత మాత్రాన హెచ్చరించే అధికారం నీకు ఎవరిచ్చాడు ఇది మానుకోవాలని నేను అచ్చెన్నాయుడికి ఎతో పలుకుతున్నాను ఈ పద్ధతిని మార్చుకోవాలని నేను కోరుతున్నాను నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి డీజీ గారికి డీఐజీ గారికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి పోలీస్ వర్గాలందరికీ కూడా నేను డీఎస్పీ గారికి అందరికి కూడా కోరుతున్నాను నిమ్మాడలో నామినేషన్ జరిగి తీరాలని ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీరు రక్షణ కల్పించాలని నా కుటుంబానికి నేను కోరుతున్నాను నమస్కారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి